తను చేసే ఏ పాత్ర అయినా ఈ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నంత సహజంగా యాక్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తున్నటువంటి నటి. సహజంగా చేయాలి, మంచిగా చేయాలి, నాకు ఎలా అనిపిస్తే అలా చేయాలి అని. యాక్టింగ్ వైపు రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మీకు? సినిమా గురించి గొప్పగా చెప్పుకునే రోజుల్లో భలే చేశాడు NTR, భలే చేసింది సావిత్రి, అంజలిదేవి ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో మనం కూడా చేస్తే అట్లా మన గురించి కూడా అందరూ అనుకుంటారు కదా అని. మీరు కొట్టే సన్నివేశం ఒకటి మాత్రం జనాల్లో ఇట్లా ఫిక్స్ అయిపోయింది, అరే టిల్లు డాడీతో గట్లనే మాట్లాడేది, అది మామూలు కొట్టడం కొట్టలేదు మీరు అందులో. సిద్ధు తమాషాకి అన్నాడు, నవ్వుతూ కొట్టేసేయండి మీరు బాగా అన్నారు. నిజంగా కొట్టమన్నాడని కొట్టేశాను. డిజిటల్ తర్వాత లక్ష్మి సుజాత గారు అనే అంత పేరు తీసుకొచ్చిన సినిమా మీకు అది. కంటి దొంగతుంటే ఒకసారి ఫోన్ వచ్చింది, ఆర్టిస్ట్ సుజాత గారు ఏమైనా మాట్లాడేదంటే ఆవిడెవరా అన్నట్టు నాకు అర్థం కాలేదు, మర్చిపోయేంత గ్యాప్ కూడా వచ్చింది అన్నమాట.